అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనేన్ హాస్పిటల్స్, బేగంపేట. మోకాల్ లోపల ఇంజెక్షన్లు చూసి ఇంజెక్షన్లతోటి చేసే అరుగుదల చికిత్సా విధానాలలో ఒకటైన బీమ్యాక్ థెరపీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. మరి అరుగుదల అంటే ఏమిటి, అరుగుదలకు సంబంధించిన ఎన్ని రకాల మాలిక్యూల్స్ ఉన్నాయి అని ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాము. దాంట్లో ఒకటైన బీమ్యాక్ గురించి క్లియర్గా మాట్లాడుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాం. బీమ్యాక్ ఫుల్ ఫామ్ ఏమిటంటే బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్. మరి ఇది కొత్తగా వచ్చిన ట్రీట్మెంటా డాక్టర్ గారు అంటే లేదు. ఒకప్పుడు ఎముకలు అతకడం లేట్ అవుతే, తర్వాత జాయింట్ లోపల అరుగుదల ఎక్కువగా ఉంటే, తర్వాత ఫాస్ట్గా రికవరీ కావాలనుకుంటే ఎప్పటి నుంచో ఎముక మూలుగను తీసుకొని ఆ ఎముకను అతకడానికి కావాల్సిన ఇంజెక్షన్లు ఎప్పటి నుంచో చేస్తున్నాం. దాంట్లో ఉన్న రిజనరేటివ్ ప్రాపర్టీని, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ రిచ్గా ఉండడం వల్ల అరుగుదల కూడా చేస్తూ ఉన్నాం. నేనైతే ఈ ట్రీట్మెంట్ గత 15 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను, బీమ్యాక్ థెరపీ అనేది. ఇప్పుడు ఎట్లా చేస్తారు అనే విధానాన్ని కానీ మనం తెలుసుకుంటే, ఫస్ట్ ఎముక మూలుగా సంగ్రహించడానికి మనకి ఇలియా క్రస్ట్ అనేది చాలా శ్రేష్టమైన ప్లేసు. యాంటీరియర్ ఇలియా క్రస్ట్ కావచ్చు, పోస్టీరియర్ ఇలియా క్రస్ట్ కావచ్చు. మనం లోదుస్తులు వేసుకునే దగ్గర పట్టుకుంటాం చూసారు, అక్కడ ఒక పట్టుకుంటే స్ట్రాంగ్గా ఒక బోన్ తగులుతుంది, పెల్విస్ బోన్ అంటారు ఆ బోన్ని. ఆ బోన్లో ఇలియప్ అనే బోన్ దగ్గర నుంచి అక్కడ ఇట్లా మనం లోపలికి ఒత్తితే ఇక్కడ ఒక స్ట్రాంగ్ బోన్ తగులుతుంది. అక్కడ బోన్ మ్యారో చాలా రిచ్గా ఉంటుంది, అక్కడే జీవితాంతం బ్లడ్ తయారవుతూ ఉంటుంది అన్నమాట. రెడ్ మ్యారో అక్కడ ఉంటుంది. యాక్టివ్గా ఉన్న మ్యారోలోంచి మనము ఆ బోన్కి ఆ చిన్న నీడిల్ పెట్టేసి ఆ ఆస్పిరేట్ చేసేసి, దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసేసి, దాంట్లోంచి కాన్సన్ట్రేట్ తీసేసి ఇస్తే దాన్ని బీమ్యాక్ అంటారు. మరి చాలా పెయిన్ఫుల్గా డాక్టర్ గారు చర్మం కట్ చేస్తేనే పెయిన్గా ఉంటుంది, మీరు బోన్ని కట్ చేస్తా అంటున్నారు అంటే, అందుకని ఇక్కడ పెయిన్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తాము అంటే, ఆ ఏరియాలో కాస్త మత్తివ్వడం కానీ లేకపోతే ఒక 10 నిమిషాలు డీప్ సెడేషన్ కానీ ఇస్తామన్నమాట. అంటే మత్తు కాకుండా, ఎనస్థీషియా కాకుండా కాస్త సెడేషన్ ఇవ్వడం అన్నమాట. అంటే మత్తుకు ముందు ప్రక్రియ అనుకోండి. సో డీప్ సెడేషన్ ఇవ్వడానికి ఏమవుతుందంటే, ఆ బోన్ని లోంచి హార్వెస్ట్ చేయడానికి కావలసిన నొప్పి తగ్గే కెపాసిటీ పేషెంట్కి ఏర్పడుతుంది. హార్డ్లీ ఒక 2 నుంచి 3 నిమిషాలలో మనం బోన్ మ్యారో తీసేసేయచ్చు. 3 నిమిషాల తర్వాత మళ్ళీ పేషెంట్ని నార్మల్గా వచ్చేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ మోకాల లోపలికి, ఈ రీజనరేటివ్ థెరపీలో ప్లాస్మా థెరపీ ఎట్లా చేస్తామో అట్లానే చేస్తామన్నమాట. అవసరాన్ని బట్టి హైలరోనిక్ యాసిడ్ కూడా యాడ్ చేస్తాం. ఎందుకు హైలరోనిక్ యాసిడ్ యాడ్ చేయాలి అనేది ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ నేను క్లియర్గా చెప్పట్లేదు దాని గురించి. డ్యూయల్ థెరపీ చేసేసి బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ ప్లస్ హైలరోనిక్ యాసిడ్ చేస్తూ ఉంటామన్నమాట. మరి ఇది ఎన్నిసార్లు చేయాలని నెక్స్ట్ అడిగే ప్రశ్న. యూజువల్గా కొంచెం నొప్పితో కూడుకున్న ప్రొసీజర్ కాబట్టి, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ కెపాసిటీ రిచ్గా ఉండేది కాబట్టి ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఒక 3-4 వారాలు అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ పెయిన్ ట్రెండ్ని బట్టి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ట్రెండ్ని బట్టి, పేషెంట్ రికవర్ అయ్యే విధానాన్ని బట్టి సప్లిమెంటల్ ప్లాస్మా థెరపీ చేయడంతో ఇంకా ఎఫెక్ట్ లాంగ్ లాస్టింగ్గా ఉండే అవకాశం ఉంది అన్నమాట. కాకపోతే ప్లాస్మా థెరపీ, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ఈ ఓపీ బేసిస్లో ఇక్కడ నుంచి తీసుకునే బ్లడ్లోంచి కాబట్టి అది లీస్ట్ పెయిన్ఫుల్ ఉంటుంది, వచ్చి పేషెంట్ వెళ్ళిపోవచ్చు. ఈ బీమ్యాక్కి కాస్త పేషెంట్ కష్టపడవలసి ఉంటుంది. ఏమిటి అంటే ఆ 10 నిమిషాలు సెడేషన్లో ఉంటే నెక్స్ట్ మినిట్ లేచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ ఒక్కదాని గురించి బీమ్యాక్ కొంత ఇన్వేజివ్ ప్రొసీజర్ కాబట్టి చాలా ఎక్కువగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఈ ఒక్క పాయింట్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే పీఆర్పీ కన్నా కానీ స్ట్రాంగ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత పీఆర్పీ తోటి కాంపౌండ్ చేయడం వల్ల ఏముందంటే రిజల్ట్ ఎఫెక్టివ్గా ప్లస్ లాంగ్ లాస్టింగ్గా ఉండే అవకాశం ఉంది అన్నమాట. పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా ఏం కాదు. కాకపోతే ఒక పూట హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి మనకి దానికి సంబంధించిన ఖర్చులు ఒకటి యాడ్ అవుతాయి. మిగతా టెక్నిక్ అంతా సేమ్, రిజల్ట్ డెఫినెట్గా ఎఫెక్టివ్గా ఉంటుంది, కాంప్లికేషన్స్ ఏమాత్రం లేని ట్రీట్మెంట్. ఎందుకంటే ఒక ట్రీట్మెంట్ని 3 రకాలుగా ప్రతి పేషెంట్ చూస్తాడు. సేఫ్టీగా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి, ఎకనామికల్గా ఉండాలి, లాంగ్ లాస్టింగ్గా ఉండాలి. సో ఈ 3 కోవలోకి చెందిందే ఈ బీమ్యాక్ థెరపీ అని కూడా మనం చెప్పుకోవచ్చు.